Hello everyone, welcome back to Solid Movie Stuff. Name me SRB, thank you for choosing and watching this video. So, content lo kelipodam. Mana Akhil Akkineni gari agent movie loni first single ni mana Akhil garu Twitter space ku vachi tana fans loni okarito aa song ni release cheyincharu. So, song Twitter space loni release chesi akade song mattanni play chesi vinipincharu. And song vision koste song aithe superb ga undi. Mukhyanga hip hop tamiza gari mark aa song lo kanipistundi. Aa music erukotti padesaru. Aa voice starting lo koddiga edulo ga anipinchina but vinakoddi baagundi anipistundi. But aa hum chesi vidhanam and the music is peaks అని చెప్పొచ్చు. సో మనం ఆల్రెడీ టీజర్స్ లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ని విన్నాం, పాష్ గా వెస్ట్రన్ మోడర్న్ స్టైల్ లో కొట్టారు. బట్ సాంగ్స్ ఎలాగుంటాయి అని వెయిట్ చేస్తున్న టైంలో సాంగ్ కిర్రాగా క్రేజీగా ఉంది. సో ఈ సాంగ్ లిరిక్స్ లో కొన్ని డీటెయిల్స్ మనకు చెప్పారు. లోకమంతా హ్యాక్ చేసి అని సాంగ్ స్టార్టింగ్ లో లిరిక్ వస్తుంది. అండ్ అలాగే ఇప్పుడు నా మిషన్ నువ్వే అని వస్తుంది. సో సీరియస్ గా ఏజెంట్ మిషన్ లో ఉన్నప్పుడు హీరోయిన్ ఒక్కసారి ఎదురుపడుతుంది అండ్ మళ్ళీ రిపీటెడ్ గా అనుకోకుండా ఎదురవుతుంది. సో అప్పుడు హిస్ హార్ట్ ఇస్ ఫెల్ట్ హై, అంటే తనను చూస్తుంటే అంత హై వస్తుంది అని ఏజెంట్ చెప్తున్నాడు. సో ఏజెంట్ మూవీలో ఒకే ప్లేస్ లో ఖచ్చితంగా ఉండడు. ఇప్పుడు ఈ స్టోరీ జరిగే టైంలో తను హంగేరిలోని బుడాపెస్ట్ లో ఉండాల్సి వస్తుంది ఆన్ ఎ మిషన్. బట్ హీ ట్రావెల్డ్ ఆల్ ఓవర్ ది వరల్డ్. సో అది మనకు మూవీలో చూపించవచ్చు లేక చూపించకపోవచ్చు. బట్ ఈ మూవీ బిగ్గెస్ట్ కమర్షియల్ బ్లాక్ బస్ట్. ఆ క్యారెక్టర్ కి హైయెస్ట్ స్కోప్ ఉంటుంది ఫర్ ద కంటిన్యూటీ ఫర్ మోర్ పార్ట్స్. అంటే సేమ్ ఏజెంట్ బట్ డిఫరెంట్ మిషన్స్ తో నెక్స్ట్ సీక్వెల్ లో కూడా రావచ్చు. బట్ మూవీ టీమ్ ఎలా డిజైన్ చేసినా మనకు తెలియదు, కానీ ఇది మన గెస్. ఎందుకంటే ఆ ఏజెంట్ వరల్డ్ మొత్తాన్ని జల్లెడ పట్టి ఆల్ ఓవర్ ది వరల్డ్ తిరిగి వచ్చాను అని ఆ సాంగ్ లిరిక్స్ లో చెప్తాడు. సో అలా రకరకాల మిషన్స్ చేసి చివరకు హీరోయిన్ ని దక్కించుకోవడం కోసం ఒక మిషన్ చేపట్టాలి అన్నట్టుగా లిరిక్స్ లో చెప్తాడు. అండ్ అలాగే ట్విట్టర్ స్పేస్ లో మన అఖిల్ గారు మాట్లాడుతూ ఈ ఏజెంట్ క్యారెక్టర్ ఇట్ సెల్ఫ్ ఒక ఫన్ ని క్రియేట్ చేస్తుంది, మూవీలో ఫన్ ఉంటుంది అని చెప్పారు. సో ఇంటెన్స్ యాక్షన్ తో పాటు సురేందర్ రెడ్డి గారి ఫన్ మార్క్ ని కూడా ఈ మూవీలో జోడించారని చెప్పుకోవచ్చు. అండ్ ఈ మూవీలో టోటల్ 4 సాంగ్స్ ఉంటాయి. అండ్ అందులో 2 సాంగ్స్ పక్కాగా ఫ్యాన్స్ ని సంతృప్తి పరిచేలాగా డాన్స్ నెంబర్స్ ఉంటాయని స్వయంగా అఖిల్ గారు చెప్పారు. అండ్ ప్రమోషన్స్ అన్ని రెడీగా ప్లాన్ చేసుకుని ఉన్నారట, ఒక్కొక్కటిగా దాని గురించి రివీల్ చేస్తాను అన్నారు. అండ్ మేబీ మూవీ రిలీజ్ అయ్యే ముందు లేక ఎప్పుడో క్లియర్ గా ఖచ్చితంగా చెప్పలేదు, కానీ ఖచ్చితంగా ఫ్యాన్స్ మీటప్ ఉంటుంది అని కన్ఫర్మ్ చేశారు అఖిల్ గారు. సో ఓవరాల్ గా సాంగ్ అయితే క్యాచీగా పెప్పీగా ఉంది. అండ్ అందులో అఖిల్ గారు ఒక స్వాగ్ తో డాన్స్ చేశారు. అండ్ అది మనకు కంప్లీట్ గా ఈ లిరికల్ సాంగ్ లో చూపించలేదు, ఎందుకంటే ఆ స్టెప్స్ లోని స్వాగ్ ని అందులోని గ్లిమ్స్ మాత్రమే చూపించారు మనకి. సో ఈ సాంగ్ థియేటర్ లో చూసినప్పుడు మీకు ఆ స్టైలిష్ డాన్స్ స్టెప్స్ క్లియర్ గా అర్థమవుతాయి. అండ్ మిగతా సాంగ్స్ కోసం వెయిట్ చేద్దాం. అండ్ ఈ లోపు మూవీ టీమ్ అనుకున్న టైంలో ఒక టీజర్ రిలీజ్ చేయొచ్చు, నాట్ కన్ఫర్మ్ బట్ మేము ప్లాన్ చేస్తున్నామని ప్రొడ్యూసర్ గారు అన్నారు. సో వెయిట్ చేద్దాం నెక్స్ట్ అప్డేట్ కోసం. అండ్ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.